గ్రేటర్ దాన్ 100 అన్నాడు, లెస్ దాన్ 150 అన్నాడు. 100ని మనము 7 తోటి డివైడ్ చేద్దాం. 7 14 98 అంటే ఇది 2 పెరిగింది. ఇంకో 5 పెంచామనుకోండి, రైట్, మనకు ఈజీగా 2 + 5 = 7, అది 7 తోటి డివైడ్ అవుతుంది. కాబట్టి 105 దీన్ని 7 తోటి చేస్తే 7 × 2 = 14 = 10, 7 + 7 + 3 ఇదేమో +3 వచ్చింది. దీనికి 3 తగ్గించామనుకోండి, రైట్, అది కూడా 7 తోటి డివైడ్ అవుతుంది. ఫస్ట్ వన్ ఆన్సర్ 105 + 147 / 2. లాజిక్ అందరికీ అర్థమైందిగా సార్, మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. 7 14 98, 2 పెరిగింది, దానికి 5 పెంచామనుకోండి, 2 + 5 = 7, అది 7 తోటి డివైడ్ అవుతుంది. 5 పెంచాను దీనికి 105, 7 × 14 = 10, 7 + 7 3 పెరిగింది. మనకు నంబర్ 150 కంటే తక్కువ ఉండాలి, 3 తగ్గించాను, 150 - 3 ఎంత? 147. ఆన్సర్ ఎంత? 105 + 147 / 2. ఇది మీకు ఈ ఫౌండేషన్ స్ట్రాంగ్ గా ఉంటే చాలా ఈజీగా ప్రాబ్లం సాల్వ్ చేస్తారు. 11 11 9 99, ఇదేమో 1 పెరిగింది, అంటే దీనికి 10 పెంచామనుకోండి, ఆటోమేటికల్గా అది, రైట్, 11 తోటి డివైడ్ అవుతుంది. 11 1 = 11 = 40, 11 3 = 33, 7 పెరిగింది, 7 తగ్గించామనుకోండి, 143 + 2. అందరికీ లాజిక్ అర్థమైందా? అర్థమైంది కదా సార్ లాజిక్. 100 17 5 = 85, 15 పెరిగింది, అంటే 2 పెంచామనుకోండి, 15 + 2 = 17, ఇది 17 తోటి డివైడ్ అవుతుంది. 17 8 = 136, 14 పెరిగింది, 14 తగ్గిస్తే 136 / 2. ఈ 3 ప్రాబ్లంలో ఎవరికైనా డౌట్స్ ఉంటే దయచేసి అడగండి. మనము ఎంత పెరిగింది ఎంత తగ్గింది చూస్తే చాలు. ఇది మనకు ఫస్ట్ చిన్న నంబర్ సార్, పెద్ద నంబర్లకు చాలా అద్భుతంగా ఇది సాల్వ్ అవుతుంది. అందరికీ క్లియర్ అయింది కదా సార్? ఈ 4 డిజిట్లు 5 డిజిట్లు 6 డిజిట్లు ఇచ్చారనుకోండి, కొంచెం మామూలు డివిజన్ చేస్తారు. మామూలు డివిజన్ కాకుండా మీకు ఆన్సర్ తొందరగా వచ్చే పద్ధతి. అందరికీ క్లియర్ అవుతే ఎస్ అని చెప్పి రిప్లై చేయండి. యావరేజ్, రైట్, 1000 కంటే ఎక్కువ ఉండాలి, 1500 కంటే తక్కువ ఉండాలి. 7 తోటి డివైడ్ అయ్యే నంబర్ల యొక్క సగటు, 99 తోటి డివైడ్ అయ్యే నంబర్ల యొక్క సగటు, 101 తోటి డివైడ్ అయ్యే నంబర్ల యొక్క సగటు, 13 తోటి డివైడ్ అయ్యే సగటు. నువ్వు ఇక్కడ చూస్తే 7 తోటి డివైడ్ అవ్వాలి అని అంటే మామూలుగా 1000ని 7తో డివైడ్ చేయకూడదు, 1000ని 7తో డివైడ్ చేయకూడదు. ఇక్కడ మీరు చూస్తే నేను సంఖ్యా వ్యవస్థలో ఒక కాన్సెప్ట్ చెప్పాను, 10³ / 7, 7 1 = 7, శేషం 3, 3³ = 27, 7 4 = 28, రైట్, మిగిలిందంతా -1. అది 7 అయినా 11 అయినా 13 అయినా, 10ని 7తోటి డివైడ్ చేస్తే 7 1 = 7, మిగిలింది 3, 3³ = 27, 7 4 = 28, శేషం ఎంత? -1. 10³ / 11, 11 1 = 11, శేషం -1, -1³ ఎంత? -1. 10³ / 13, 13 1 = 13, మిగిలింది -3, -3³ అంటే -27, 13 - 2 - 26, శేషం ఎంత? -1. కాబట్టి రైట్ హ్యాండ్ సైడ్ నుంచి 3 డిజిట్స్ తర్వాత స్లాష్ పెట్టుకోండి, ±0 - 1 - 1, అంటే దీనికి 1 యాడ్ చేస్తే చాలు, అది 7తో డివైడ్ అవుతుంది. మామూలు డివిజన్ చేయకండి, మామూలు డివిజన్ చేయకండి. ఇక్కడ కూడా 3 డిజిట్స్ తర్వాత స్లాష్ పెట్టుకోండి, ±±, 500 - 1 ఎంత? 499, 7 70 ల 490, మిగిలింది 9, 7 1 = 7, మిగిలింది 2 తగ్గించాలి, అంటే 1498. భాగాహారించకుండా సగటు కనుక్కునే పద్ధతి,
2008 అందరికీ లాజిక్ అర్థమైందా? జస్ట్ క్లాస్ వినాలంతే సార్, రైట్? 99 99కి అయితే మామూలు డివిజన్ చేస్తారు, చేయకండి సార్. ఇక్కడ చూడండి, 99 అంటే 10² / 99, 100 / 99, 99 శేషం ఎంత? 1. కాబట్టి 1001కి కనుక్కోవాలి అని అనుకుంటే 2 digits తర్వాత స్లాష్ పెట్టుకోండి. ఇది ప్లస్, ఇది ప్లస్, ఎందుకు ఇక్కడ +1 వచ్చింది కాబట్టి. 1 + 10 ఎంత? 11. మనకి ఏ నంబర్ కావాలి? 99 కావాలి. 11 వచ్చింది అంటే ఇంకా 88 యాడ్ చేయాలి. 1088. అందరూ ఉన్నారా సార్? అర్థమవుతుంది కదా సార్? డివైడ్ చెయ్యకుండా చేయడం ఎట్లా? 1599 తోటి, ఇది 0 + 0, ఇది 1500. 1500లో 15 వచ్చింది అంటే 15 తగ్గించాలి అంటే 1485 + / 2. అందరికీ ఈ లాజిక్ అర్థం అవ్వాలి సార్, ఎందుకంటే ఇటువంటి ప్రాబ్లమ్స్ మీకు ఎగ్జామ్లో అడిగితే మీరు మామూలుగా చేసే పద్ధతి ఏంటంటే 99,000లో ఎంత శేషం మిగిలింది, రైట్? మామూలు డివిజన్ చేస్తారు, చేయకుండా కొంచెం మనకు ఫండమెంటల్ ప్రిన్సిపల్ తెలిస్తే చాలా ఈజీగా 1000ని 99 తోటి డివైడ్ చెయ్యకండి. 99కి ఒక సూత్రం ఉన్నది, అదేంటంటే రైట్ హ్యాండ్ సైడ్ నుంచి రావాలి, 2 digits తర్వాత స్లాష్ పెట్టుకోవాలి, ఆ 2 digits కూడుకుంటూ వెళ్ళాలి. 99 యొక్క సూత్రం ఏంటంటే రైట్ హ్యాండ్ సైడ్ నుంచి రావాలి, 2 digits తర్వాత స్లాష్ పెట్టుకొని కూడుకుంటూ వెళ్ళండి. 101కి సూత్రం ఏంటి? 10² / 101, 101 శేషం ఎంత? -1. శేషం ఎంత? -1. శేషం ఎంత? -1, రైట్? శేషం ఎంత? -1. కాబట్టి 1001 / 1001 +/- 10 - 1 ఎంత? 9 అవుతే 9 పెంచాలి అంటే ఇది 10, ఇది 1500. మళ్ళీ +/- 15 -15 అని అంటే ఇది ఎంత వచ్చింది? ఇది -15 అంటే -86 చేసామనుకోండి ఆన్సర్ వస్తుంది. -84 అంటే 14 / 2. ఇది తెలియక చాలామంది 1500ని 101తో డివైడ్ చేస్తారు. మీకు ఐ హోప్ ది ఐడియా ఇట్ ఈజ్ క్లియర్, రైట్? అది 1000 అనే నంబర్ గనక 3 digits, 4 digits, 5 digits ఏది ఉన్నా కానీ ఇది గనక మీకు ప్రధాన సంఖ్య ఆర్ సంయుక్త సంఖ్య ఇచ్చినప్పుడు ఒక కాన్సెప్ట్ ఉంది, రైట్? 1500 రాము, అది 4 digits అయితే 7తో చేస్తావు. నేను 12 digits ఇస్తా, మామూలు డివిజన్ చేసుకుంటూ వెళ్తావా? అది ప్రిమిటివ్ పద్ధతి. దాని నుంచి కొన్ని కాన్సెప్ట్లు ఉన్నాయి, ఆ కాన్సెప్ట్లు తెలుసుకుంటే మనము నంబర్ ఆఫ్ స్టెప్స్ తగ్గించవచ్చు. యావరేజ్ డివైడెడ్ బై 13. 13కి సూత్రం ఏంటి? రైట్ హ్యాండ్ సైడ్ నుంచి రావాలి, 3 digits తర్వాత స్లాష్ పెట్టుకోవాలి, +/- ఇక్కడ -1. -1 అంటే +1 యాడ్ చేయాలి. ఫస్ట్ నంబర్ 1001, ఇదేమో 500 - 1 499, 499కి 13, 13 × 3 = 39, 109, 13 × 8 = 84, 5 పెరిగింది అంటే 5 తగ్గాలి అంటే 1495 / 2. చాలా ఇంపార్టెంట్ పాయింట్ సార్, సగటే కాదు దీని యొక్క మొత్తం కూడా అడగొచ్చు, ప్రతి ఒక్క ప్రాబ్లం మీకు ఏ బుక్కులైనా దొరుకుతుంది సార్. ప్రాబ్లంకి మనకు కొదవే లేదు, గూగుల్ మనకు బెస్ట్ ఆన్సర్స్ని ఇవ్వదు. ఈ క్వశ్చన్స్ని మీకు కొన్ని 100 pages PDFలో క్వశ్చన్లు దొరుకుతాయి, కానీ ఈ మెథడ్స్ రావాలి అని అంటే ఖచ్చితంగా మీరు క్లాస్ అటెండ్ అయ్యే తీరాలి. 7, 99, 101, 13 ఏదైనా డౌట్ ఉంటే దయచేసి అడగండి.